ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సార్తో మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. డేవిడ్ బాబు, నీకు కుమారుడా? వందనాలు. కొడుకా మీకు? ఓకే. వా, ఇప్పుడు ఎన్ని రోజుల వయసు బాబుకి? వా, గాడ్ బ్లెస్ దిస్ న్యూ బోర్న్ బాయ్ బేబీ. డేవిడ్ బాబు, మీరేమన్నా పేరు అనుకున్నారా? నేనే పెట్టేసేనా? ఓకే ఓకే. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దామైతే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, డేవిడ్ బాబును తన సత్యమణిని మీరు ప్రేమించి దీవించి ఆశీర్వదించి చక్కని గర్భఫలం అనుగ్రహించినారు. 15 రోజుల వయసున్న చక్కని కుమారుడు, బాలుడు, ఎంతో ముద్దులు మూటగట్టే చక్కని కొడుకునిచ్చినారు. నీకు వందనాలు. ఈరోజు బాబును చూసి మేము ఎంత మురిసిపోతున్నామో. బాబు పెరిగి పెద్దవాడే జీవితంలో స్థిరపడినప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ మురిసిపోయే విధంగా బాబు భక్తి సాధన చేయటకు సహాయం చేయండి. బాల్యమందే కుమారుడు రక్షణ పొంది ప్రభా పరిశుద్ధాత్మ అభిషేకము పొంది దేవునితో హనోకు వలె నడిచేవాడుగా, తిమోతి వలె నీ లేఖనములు బాగా ఎరిగి మరి చదివి పఠించి పరిశోధించే బిడ్డగానైనా, సమయాల వలె మోకరించి ప్రార్థించే కుమారుడుగా ఉన్నట్టుకు సహాయం చేయండి. మా తండ్రి పేరు పెట్టుచున్నాము, పేరు మీరు అంగీకరించండి. ఈ పేరు సార్థకము చేయండి. మా ప్రభువానికి వందనాలు, వందనాలు. మా ప్రభువాని కుమారుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, మా ప్రభువా పిలుచుకోవడానికి పేరు పెడుతున్నాము కానీ ప్రభువా, ఈ కుమారుడు పెరిగి పెద్దవాడైనప్పుడు ఇతని పరిశుద్ధ జీవితాన్ని బట్టి, వాక్య జ్ఞానమును బట్టి, భక్తి జీవితాన్ని బట్టి సుగంధ తైలము కంటే మంచి పేరు ఈ కుమారుడికి సమాజంలో అనుగ్రహించమని ప్రార్థిస్తూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసు అతి పరిశుద్ధ అనంత శక్తియుత నామంలో, నక్షత్రములకు పేర్లు పెట్టువాడిన యేసునామంలో ఈ కుమారుడికి మెల్కీసెదెక్ అని నామకరణం చేస్తున్నాం. సియోనులోను యెహోవా మెల్కీసెదెక్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమాధానమునకు రాజు, నీతికి రాజు మెల్కీసెదెక్. ఈ కుమారుడు అటువంటి క్యారెక్టర్తో దేవుడు ఆశీర్వదించిన కాక. ఆమె. ఓకే డేవిడ్ బాబు, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ మెల్కీసెదెక్. ప్రైజ్ ది లార్డ్. ఓకే డేవిడ్, కంగ్రాచ్యులేషన్స్ మెల్కీసెదెక్. కంగ్రాచ్యులేషన్స్. వాడు నిద్రపోతున్నా. గాడ్ బ్లెస్ యూ బెటర్. బైబిల్లోనే, బైబిల్లోనే న్యూమరాలజీ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ 13 అనే సంఖ్య విలువ రాకూడదు. 13 అనేది డెత్ నంబర్ అని న్యూమరాలజీ చెప్తుంది. 13 అనేది సేటన్స్ నంబర్ అని బైబిల్ చెప్తుంది. సైతాను అనే వాడికి ఉన్నటువంటి బిరుదములు ఉన్నాయి. మరి ఆది మహాఘట సర్పము, అపవాది, దుష్టుడు, అబద్ధికుడు, ఇవన్నీ కూడా 13 అనే సంఖ్యా విలువ కలిగి ఉన్నాయి. కాబట్టి 7 సంఘాలు 7 అనేది పరిపూర్ణతకు చిహ్నము, 13 అనేది ఏమో డెత్ అండ్ నాశనానికి సూచన. ఇలాగా బైబిల్లోనే న్యూమరాలజీ ఉన్నది కనుక న్యూమరాలజీ మనం నమ్మొచ్చు. న్యూమరాలజీ అనేది ఏ దేవతను ఆరాధించమని చెప్పే శాస్త్రం కాదు. న్యూమరాలజీ నమ్మినప్పుడు కొత్త దేవుణ్ణి ఆరాధించేది ఏమి లేదు. దేర్ ఇస్ నో గాడ్ మెన్షన్డ్ ఇన్ న్యూమరాలజీ. అందుచేత ఈ వేరే దేవుణ్ణి మొక్కమని చెప్పనటువంటి శాస్త్రాన్ని మనం నమ్మొచ్చు. వేరే దేవుణ్ణి మొక్కమని చెప్పే శాస్త్రాన్ని మనం ససేమిరా నమ్మొద్దు, ప్రాణాలు పోయినా నమ్మొద్దు. సో న్యూమరాలజికల్గా కరెక్ట్ చేసుకోవడం చాలా మంచిదే. ఇప్పుడు నేను పెట్టిన పేరు కూడా స్పెల్లింగ్ మీరు న్యూమరాలజీ ప్రకారం మార్చుకోవడం మంచిదే. ఓకే బ్రదర్ డేవిడ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. గాడ్ బ్లెస్ యూ డేవిడ్. ప్రైజ్. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి.
అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.